మస్త్ అన్న, మరి ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల వైఖరి చూస్తే ఉన్నారు. దాదాపు ఒక సీఐ నిన్న మాచర్లలో జరిగిన సంఘటన, ఒక సీఐ తన దగ్గర ఉన్న గన్ బయటకు తీసి టీడీపీ కార్యకర్తలందరినీ కూడా ఎలక్షన్ కూడా అంటూ కూడా చంపేస్తానని బెదిరిస్తూ గన్తో ఇలాంటి చర్యలు చేపట్టి ఒక కార్యకర్తను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన సంఘటనలు చూస్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? ఇంకా ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కూడా ఈరోజు పోలీసుల వైఖరి ఎలా అనిపిస్తుంది? రాజారెడ్డి రాజ్యాంగం రచించాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు, అదే నడుస్తూ ఉంది కదా. ఇంకా ఎలక్షన్ కూడా ఉంది, ఇంక దీనిలో ఎలక్షన్ సంఘ ఎలక్షన్ కమిషన్ అని చెప్తారు. ఎలక్షన్ మనం అసలు ఎప్పుడు ఆడుతున్నాం, ఎలక్షన్ ఎప్పుడు, డేట్ లేని, మొత్తం అంతా ప్రకటించిన తర్వాత కూడా ఈ రకంగా మన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఈ రకంగా పనిచేస్తూ ఉందంటే చాలా రాష్ట్రానికి సిగ్గుచేటు లాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నిన్న చూసాం లోకేష్ గారు క్యాన్వైన్ కూడా పలుమార్లు చెక్ చేయడం కూడా ఎలా అనిపిస్తుంది? అసలు వాస్తవంగా లోకేష్ గారు కానీ ఆపుతున్నారా, లేకపోతే అచ్చంగా, లేకపోతే ఒక టీడీపీ వాళ్ళని అచ్చంగా ఆపుతున్నారా, లేకపోతే వైసీపీ వాళ్ళని ఆపుతున్నారా, అది ఏం అర్థం కాని పరిస్థితుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు 1-30 సార్లు తిరుగుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. మరి వాళ్ళ కార్లు కూడా ఆపాలి కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎక్కడన్నా కనీసం ఆపినట్టు అన్న మనం చూసాం టీవీలో లేదు కదా. లోకేష్ గారిని ఏమో ఇబ్బంది పెడతా ఉంటారు, బాబు గారిని ఇబ్బంది పెడతా ఉంటారు. అసలు వేరే పార్టీ, బులుగు పార్టీ తప్పితే వేరే పార్టీ ఏ కార్యకర్త అయినా లేదంటే ఏ నాయకుడి కారు వెళ్ళినా బైక్ వెళ్ళినా తనిఖీలు చేయటం, ఇబ్బంది పెట్టడం, ఇబ్బందులకు గురి చేయటం. అంటే ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్ విషయంలో కూడా కలకలం రేపుతుంది రాష్ట్రంలో. దాదాపు 25,000 కేజీల డ్రగ్స్ అనేవి విశాఖ పోర్టులో దొరికాయి, అవి కూడా చంద్రబాబు నాయుడు కుటుంబాలతో సంబంధం ఉందని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అసలు వైసీపీ ప్రభుత్వం ఏ స్టేట్ మొత్తం మీద ఏది జరిగినా కూడా టీడీపీ మీద తోసేయటమే. ఇప్పుడు దొంగ దొంగ ఎవరైనా వెనకాల ఉన్నాడు ఇవిడు అన్నట్టు పరిస్థితి ఏం లేదన్న. జగన్మోహన్ రెడ్డి బురద పూసుకున్నాడు, ఆ బురదని 10 మందికి అందించాలని చూస్తున్నాడు తప్పితే ఆ బురద నేను చెరుపుకోవాలనే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదని నా ఒపీనియన్. వైసీపీ వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన బాటలోనే ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తలు కూడా నడుస్తూనే ఉంటారు. ఎవరొకళ్ళ మీద బురద చల్లటం, ఎవరొకళ్ళ మీద కేసులు పెట్టడం ఉండటం ఏదోటి ఈ పరిపాలనకి, రాజారెడ్డి రాసినటువంటి ఈ పరిపాలనకి ఇంకా ముగింపు పలిపే సమయం ఆసన్నమైంది. 50 రోజులే ఉందనుకుంటా, మా బహుశా లెక్క కూడా వేస్తున్నట్టున్నారు. 50 రోజుల తర్వాత రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చి తీర్చిదిద్దే అవకాశం బాబు గారికి ఇవ్వాలని ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేమంతా సిద్ధంగా ఉన్నాము వచ్చే ఎన్నికల్లో గెలవడానికి, రేపటి నుంచి కూడా బస్సు యాత్ర చేస్తూ ప్రజల్లో నేను ఉంటానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? సిద్ధం అండి, సిద్ధం సిద్ధం, దేని సిద్ధం, ఓడిపోటాకి సిద్ధం, ఓడిపోటాకే కదా సిద్ధం సిద్ధం అని నేర్చుకునేది, అంతే కదా. ఏ ప్రజల్లో ఒక మార్పు వచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ప్రజలు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఈ పరిపాలనలో అంతదాకింది కన్నా ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి తీరని అన్యాయం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వంలో, తీరని అన్యాయం. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ వర్గానికి? ఏం చేశారు ఎస్టీ వర్గానికి? ఏం చేశారు ఎస్సీ వర్గానికి? ఏం చేశారు? ఎవరికి పెద్దపేట వేశారు ఇవాళ? వైసీపీ అధికారం ఉన్నప్పుడు రెడ్లే కదా ఈవెన్, ఇప్పుడు మన స్టేట్ డీజీపీ దగ్గర నుంచి మొదలు పెడితే ఆర్టీసీ కండక్టర్ వరకు మొత్తం రెడ్లే కదా ఉన్నది. ఇంకెవరికి న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో? అంటే ఈరోజు యువతకు నేను ఆదర్శంగా ఉన్నానని చెప్పి మాట్లాడడం కానీ మళ్ళీ గెలిస్తే 12 లక్షలు ఆల్ ఇండియా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి. 12 లక్షలు కాదండి, 12 లక్షలు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే మామూలుగా జనాల్లో కుటుంబ సభ్యులు కూడా వాలంటరీగా మార్చేస్తారు. అసలు మాకు కావాల్సిందే వాలంటరీ జాబులు కదా, ఇంకా వేరే కంపెనీలతో పనిలే, పెట్టుబడులతో పనిలే, స్టేట్ డెవలప్మెంట్తో పనిలేదు, మాకు కావాల్సింది వాలంటరీలు, అదే కదా. అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు వెనకబడిపోయింది, దీన్ని ఎలా మనం ఈ పరిస్థితి నుంచి గాడి తప్పింది, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టాలి అనే ఆలోచన ఈ వైసీపీ నాయకులకి అసలు ఇంత మాత్రం కూడా లేదండి. 5,000 ఇచ్చో 10,000 ఇచ్చో ఓటర్ను పొందాం వాళ్ళే వేస్తారు. ఇప్పుడు ఒక కోడి కనుక రెక్కలిరిచి 4 గింజలు వేసేస్తే ఆ రెక్కలు ఎదిరించుకొని ఆ గింజల్ని తింటా ఉంటుంది, ఆ బాధ అంతా మర్చిపోయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా అలాగే భావిస్తూ ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం. అంటే ఈరోజు రాజధాని లేకపోతే అమ్మఒడి ఆగిందా, రాజధాని లేకపోతే పింఛన్ ఆగిందా, రాజధాని లేకపోతే చేయూత పథకాలు ఇవేమన్నా ఆగిపోయాయా, రాజధాని పని వల్ల ఉపయోగం ఏముందని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజున, నిజంగా అవసరం ఉందంటారా రాజధాని, ఏం చెప్తారా? అన్నగారు ఒకటండి, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో పైన స్లాబ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది, పిల్లర్ కానీ గోడలు కానీ ఏదైనా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదే మనకి పిల్లర్ మనకి కిందే బేస్ మట్టమే సరిగ్గా లేనప్పుడు పైన స్లాబ్ ఎలా అవుతుంది? అసలు రాష్ట్రానికి రాజధాని
లేని ఆంధ్రప్రదేశ్కి చెప్పుకోవటానికి పక్క స్టేట్కి వెళ్తే నీది ఏ ఊరంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలా, లేకపోతే హైదరాబాద్ అని చెప్పాలా, లేకపోతే ఇంకో స్టేట్ అని చెప్పాలా, చెప్పుకుంటే ఆంధ్ర అని చెప్పుకుంటే ఎవడెవడు ఏం నవ్వుకుంటాడు అనేది అలాగొకడికి మాకైతే బాధ కలుగుతూ ఉంది. మరి అంతే కదా, ఇప్పుడు మీ దేవుడు అంటే అనహా రాజధాని ప్రాంతమా అనే మన అదే కదా మాట వచ్చేది. మూడు క్యాపిటల్ అన్నారు, మూడు క్యాపిటల్ అన్న ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మబ్బు పెట్టేసి 5 సంవత్సరాల్లో 5,000 10,000 ఇచ్చేసేసి కొనేద్దాం చేసేద్దాం వాళ్ళే ఓట్లేస్తారు అనే కాన్సెప్ట్ చెప్తే స్టేట్ డెవలప్మెంట్ ఏం లేవు, అంతా జరిగే పనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఓడిపోటానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. ఆయన మొహంలో ఈవెన్ 175 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని రిలీజ్ చేసేటప్పుడు కూడా ఆయన ఫేస్ ఒకసారి మీరు చూసుకోండి, చాలా డైనమాలో ఉన్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది ఓడిపోతానని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మంచిగా మారితే చాలా మంచిది. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే మీ ఇంటికి చంద్రముఖి కింద తెచ్చుకున్నట్టే అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తూ కూడా దాదాపు సిద్ధం అని చెప్పి సవాల్ చేస్తూ 175 నేనే గెలుస్తానని చెప్పేసి సవాల్ చేస్తూ ఈరోజు నాకు కళ ఉంది పేదవాడిని ధనవంతుని చేయాలనే కళ అని చెప్పేసి ఇలాంటి మాట్లాడు. పేదవాడు అంటా ఉంటే నవ్వు వస్తుంది. మీరు కూడా అంటున్నారు అది ఈ రకంగా అంటున్నారు అన్న పేదవాడని. 100 కోట్లు లిక్విడ్ క్యాష్ ఉన్న మంచి ఇది అంటారు. స్టేట్ వైజ్గా చూసుకుంటే మన ఇండియా వైజ్గా చూసుకుంటే 4వ స్థానంలో 5వ స్థానంలో రిచెస్ట్ సీఎం ఆయన. మళ్ళీ నేను పేదవాడిని పెత్తందారులు పేదవుడు పెత్తందారులు చెప్పింది సీడీ మొత్తం అరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక కొత్తగా ఏమైనా ట్రై చేయండి, ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ ప్రతి ఒక్కరిని ఏదో టార్గెట్ చేస్తూ ఉంటారు కదా మీరు. మరి ఇక ఆయనకి తెలియాలి, ఆయన మనస్సాక్షి తెలియాలి, ఎంతసేపు ప్రజలు నమ్మించి నేను పేదవాడిని నాకేం లేదు నాకు వెనక అక్కలేదు తమ్ముడు లేదు చెల్లెలు లేదు ఏంటన్నా ఇది సింపతితో కొట్టాలా నువ్వు. ఏ చేయి రాజకీయం చేయి దమ్ముగా చేయి, నీ పని చేస్తాను నేను పని చేస్తాను రేపు వద్దు నేను డెవలప్మెంట్ చేశాను ఇది చేశాను ఓపెన్గా. అభివృద్ధి అంటే ఏంటో నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు, అతని దగ్గర నేర్చుకోండి ఫస్ట్, నేర్చుకొని మీరు అవసరమైతే మళ్ళీ సీఎం పదవి చేయండి. అంటే ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు జోగి రమేష్ గారు బోడే ప్రసాద్ గారికి టికెట్ రావడంతో సీట్లు పంచుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇక్కడ గెలుస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు నన్ను చూసి భయపడ్డాడు అందుకే పోటీకి రాలేదని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అండి మా నాయకుడు ఆల్రెడీ కౌంటర్ ఇచ్చినట్టున్నారు, దాని గురించి నేను ఒక మాటే చెప్పదలుచుకున్నా. జోగి రమేష్ గారు మైలవరంలో 2014లో ఓడిపోయి అసలు కాదు సారీ 2009లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2009లో రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్న టైంలో నాకు ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పి బ్రతిమలాడావో కాళ్ళ మీద పడ్డారో కాదు నాకు ఆ దేవుడికే తెలియాలి. సరే ఏదో రకంగా అవకాశం ఇచ్చారు, అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ కాదు నాన్న నువ్వు వేరే చోటకి వెళ్ళినప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదండి అని చెప్పి మొహం మీద రాజశేఖర్ రెడ్డి గారికి మీరేం చెప్పారన్నా జోగి రమేష్ అన్న, నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా. ఆనాడు నా దగ్గర రూపాయి బిల్ల లేదన్న, నేనేదో ప్రజలకు సేవ చేసుకుందామని వచ్చాను, నేను ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని నమ్మించారు. సరే పెడల్ని వెళ్ళి పోటీ చేయమని ఆయన ఏదో పెద్ద మనసు చేసుకొని మీకు అవకాశం ఇచ్చారు. అక్కడ పెడల్లో మీరేం చేశారు, అక్కడ మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎంత సంపాదించుకున్నారు, 2014లో ఓడిపోయారు, 2019లో గెలిచారు చెప్పండి, మంత్రిగా చేశారు, మంత్రిగా చేసి ఎంత సంపాదించుకున్నారు. ఇవాళ నియోజకవర్గానికి వచ్చిన ప్రతి ఒక్కరు మీ కష్టాజీతమే, ఎవరి కష్టాజీతం అని నేను అంటలేదు, మీ కష్టాజీతంతోనే మీరు ఖర్చు పెడుతున్నారు, ఎంత సంపాదించుకున్నారు. ఆ పొద్దు మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చేతులు ఎత్తిన వ్యక్తి మీరు, మరి ఈ పొద్దు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకసారి నియోజకవర్గ ప్రజలకి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అంటే బిజినెస్ ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే మీకు ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా, లావాదేవీలు ఉన్నాయా ఎవరితోనా, లేకపోతే రాజకీయంలోనే సంపాదించుకున్నారా, ఒకసారి సమాధానం చెప్పండి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ పెనమలూరు ప్రాంతం అనేది ఇంత కూడా గుర్తింపు లేదు మీకు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు. కనీసం ఇవాళ ఈ పొద్దు ఇక్కడికి వచ్చినప్పుడు పెనలూరు ప్రజలంతా నా చుట్టాలు నా బంధువులు అంటున్నారు. మీరు ఏ రకంగా అన్నా బోడే ప్రసాద్ గారు గత 2009 నుంచి ఆయన సామాన్య కార్యకర్తగా గాడ్ ఫాదర్ అనే వ్యక్తి కనీసం భుజమే చేసి నేను ఉన్నా అని చెప్పి భరోసా కూడా లేదన్న బోడే ప్రసాద్ గారికి. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక మంచి నాయకుడు, ప్రజల్లో ఉన్న మంచి ఆదరణ ఉన్నటువంటి నాయకుడు, ప్రజలందరూ కూడా నేను తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది అన్న జోగి రమేష్ అన్న. మరలా నిన్ను మైలవరం పంపిస్తారు, మైలవరంలో కూడా కాదు ఈసారి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వరు నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు విధేయుడిగానే మిగిలిపోతావు, మా ఉమా గారు ఎలా మిగిలిపోయారు అలాగే మిగిలిపోతావు నువ్వు కూడా. దయచేసి రాజకీయం అనేది ప్రజలకు ఏదన్నా మెప్పించే రాజకీయం చేయండి. ఏదో 5,000 ఇవ్వాలా, ఏదో కూడికి పెట్టాం గూడికి పెట్టాం అనేది తప్పది, ఎవరు అమ్ముడిపోతారన్న రాజకీయాల్లో. ఇవాళ నియోజకవర్గ ప్రజలంతా మా లోకల్, అసలు నా లోకల్ సబ్జెక్ట్ తీసుకొచ్చిందే నువ్వు అన్న, స్వీట్లు పంచుతుందన్న, భోజనాలు పెట్టుకో ఊరంతా నువ్వు గెలిచినప్పుడు, అంతేగాని స్వీట్లు పెట్టుకొని నేను గెలుస్తాను బోడే ప్రసాద్ టికెట్ ఇచ్చాడు ఆయన మీద నల్లేరు నడక
నల్లేరు నడక కాదన్న, బోడే ప్రసాద్ గారిని ఢీ కొట్టాలంటే అవతల వ్యక్తి కూడా బోడే ప్రసాద్ అయితేనే కొట్టగలడు.